are watching Bitbns News. నమస్తే బిట్బీనెస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోల్టేజ్ గా ఉంది, కాబట్టి వినోదాలు క్రిప్టో ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి, మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రిప్టోలో సేవలు అందించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఎల్జీటీ ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. షిబాయిను ఇప్పుడు షిబా యొక్క మెటావర్స్ లో భూమిని కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. మొత్తం భూ యజమానుల సంఖ్య 5,000 కంటే ఎక్కువ పెరగడంతో షిబాయిను రోజుల్లో వేల కొద్ది కొత్త హోల్డర్లు పొందాయి. వీఈ ఫ్రెండ్స్ ఎన్ఎఫ్టీ తో జానీ వాకర్ పార్ట్నర్ అయింది. ఎలన్ మస్క్ బిఏవైసి ట్విట్టర్ చిత్రాన్ని జోడించడంతో 1 గంటలో దాదాపుగా $1 బిలియన్ ఎల్కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి ప్రవహించింది. డెమోక్రటైజ్ ఆర్ట్ ఎన్ఎఫ్టీ గ్యాలరీని అధికారికంగా ప్రారంభించనున్న వాటికన్. క్రిప్టో డిపై డేటా డెలివరీ వేగవంతం చేయడానికి అంబర్ డేటా $30 మిలియన్ ని సమీకరించింది. ఉజ్బెకిస్తాన్ సౌరశక్తితో పనిచేసే క్రిప్టోకరెన్సీ మైనింగ్ ను ఆమోదించింది. ఇథీరియం 2.0 డిపాజిట్ కాంట్రాక్ట్ మొత్తం సరఫరాలో 10% పాస్ అవుతుంది. కాయిన్ బేస్ నుండి అన్కోన్ వాలెట్లకు బిట్కాయిన్ లో $703 మిలియన్ విత్డ్రా చేయబడింది. డాచ్ కాయిన్ హిస్టారిక్ ట్రాన్సాక్షన్ లో $6 లక్ష విలువైన ఎన్ఎఫ్టీలను కొనుగోలు చేయడానికి ఉపయోగించబడుతుంది. పోల్కాడాట్ ఎకోసిస్టమ్ XCM లాంచ్ తో మల్టీ చైన్ గా మారనుంది. స్విస్ రెగ్యులేటెడ్ డిజిటల్ అసెట్ సర్వీసెస్ ప్రొవైడర్ ఎస్సీబీఏ బ్యాంక్ ఎల్జీటీ యొక్క ప్రైవేట్ బ్యాంకింగ్ మరియు అసెట్ మేనేజ్మెంట్ గ్రూప్ కు క్రిప్టో సేవలను అందిస్తుంది. ఇది నిర్వహణలో ఉన్న అసెట్లలో $288 బిలియన్ కంటే ఎక్కువగా కలిగి ఉంది. దాని సంపన్న ఖాతాదారులలో పెరుగుతున్న డిమాండ్ కు ప్రతిపాదిస్తూ ఎల్జీటీ ప్రారంభంలో బిట్కాయిన్ మరియు ఈథర్ కోసం పెట్టుబడి సేవలను అందిస్తుంది. ఎస్సీబీఏ యొక్క క్లయింట్ మరియు టెక్ సొల్యూషన్స్ ప్రకారం మరిన్ని నాణ్యాలను జోడించడంతో పాటు స్టాకింగ్ మరియు ఆదాయాన్ని సంపాదించే అవకాశాలను జోడించడానికి బ్యాంక్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మెటావర్స్ లో షిబాయిను టోకన్ తో ఇప్పుడు భూమిని కొనుగోలు చేయవచ్చని షిబాయిను బృందం ప్రకటించింది. షిబాయిను డెవలపర్ సతోషి కుసామా తాజా అభివృద్ధితో చాలా సంతోషంగా ఉన్నట్టుందని, నేను శివాస్ MV గురించి చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పడం జరిగింది. షిబా ఇను ఆర్ట్ షిబా ఇను కమ్యూనిటీకి అంకితమైన వినియోగదారులు ఇటీవలి షిబా ది మెటావర్స్ గణాంకాలను భాగస్వామ్యం చేశారు. నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 18,700 ఫ్లాట్లు కొనుగోలు చేయగా ప్రస్తుతం భూ యజమానుల సంఖ్య 5,100 పైనే ఉన్నట్టు తెలుస్తుంది. ఐకానిక్ విస్కీ బ్రాండ్ జానీ వాకర్ యొక్క మాతృ సంస్థ డైజియో వి ఫ్రెండ్స్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ తో మార్క్యూ పార్ట్నర్షిప్ లోకి ప్రవేశించింది. భాగస్వామ్యం కింద ప్రత్యేకమైన వి ఫ్రెండ్ గిఫ్ట్ గోట్ ఎన్ఎఫ్టీ హోల్డర్లందరికీ జానీ వాకర్ స్పాన్సర్ చేసిన విలాసవంతమైన బహుమతి అనుభవాన్ని అందుకుంటారు. ఎలన్ మస్క్ తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్ గా బోర్డ్ ఎప్ యొక్క క్లోజ్ ను ఉంచడంతో ఎప్ కాయిన్ బుధవారం May 4 దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ లోకి అపారమైన మూలధన ప్రవాహాన్ని చూపించింది. వెంటనే ఎప్ కాయిన్ బోర్డ్ ఎప్ యాచ్ క్లబ్ బిఏవైసి పర్యావరణ వ్యవస్థ యొక్క స్థానిక టోకన్ 1 గంటలోపు $14.49 నుండి $17.49 కి పెరిగింది. ఇది 15% వరకు పెరిగిందని, ముఖ్యంగా ఈ స్పైక్ సమయంలో ఎప్ విలువ దాదాపు $1 బిలియన్ పెరిగి $4.13 బిలియన్ నుండి $4.98 బిలియన్ కు చేరుకుంది. May 2 వాటికన్ నాన్ ఫంజబుల్ టోకన్ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభిస్తుందని వెల్లడైంది. తద్వారా ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు దాని సేకరణలోని కళాఖండాలను మ్యానుస్క్రిప్ట్లను మరియు ఇతర వస్తువులను చూడవచ్చని, ప్రత్యేకించి ఈ చొరవ అనేది వర్చువల్ రియాలిటీ స్టార్టప్ అయిన సెన్సోరియం మరియు వాటికన్ నేతృత్వంలోని ఎన్జిఓ అయిన హ్యుమానిటీ 2.0 మధ్య సహకారంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆర్థిక సంస్థలకు డిజిటల్ ఆస్తి డేటాను అందించే అంబర్ డేటా పెట్టుబడిదారుల్లో కాయిన్ బేస్ మరియు నెక్సోతో $30 మిలియన్ సిరీస్ బి నిధులను సేకరించింది. ఫండింగ్ రౌండ్కు నోల్వుడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నాయకత్వం వహించిందని మరియు సుస్కహనా ఇంటర్నేషనల్ గ్రూప్ నాన్ డాక్ వెంచర్స్ NAB వెంచర్స్ మరియు చికాగో ట్రేడింగ్ కంపెనీ నుండి విరాళాలు కూడా ఉన్నాయని అంబర్ డేటా బుధవారం ప్రకటించింది. ఈ వారం ప్రచురించిన ప్రెసిడెన్షియల్ డిగ్రీ ప్రకారం దేశీయ మరియు విదేశీ కంపెనీలు అన్ని క్రిప్టో కార్యకలాపాలను ఆదాయపు పన్ను నుండి మినహాయించడంతో పాటు సౌరశక్తి ఉపయోగించే క్రిప్టోకరెన్సీలను తవ్వడానికి ఉజ్బెకిస్తాన్ కంపెనీలకు అనుమతిస్తుంది.